కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని ఏఐటీయూసీ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ మంజుల, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎంవి సుబ్బారెడ్డి, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ రాధాకృష్ణ, ఏఐటీయూసీ ఎర్రగుంట్ల మండల కార్యదర్శి ఎం నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంజల మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కార్మికుల దినోత్సవం మేడేని చాలా ఘనంగా జరుపుకునే వాళ్ళం, కానీ ఈసారి కరోనా వైరస్ కారణం వల్ల చాలా నిరాడంబరంగా జరుపుకోవడం జరిగిందన్నారు. కేరళ రాష్ట్ర తరహాలోనే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కార్మికులకు ఒక భరోసా ఇచ్చి వారిని కాపాడుకోవాలని ఏఐటీయూసీ తరఫున ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వము మెడికల్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి 50 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించింది. ఇది గొప్ప విషయమే, దీనిని మేము అభినందిస్తున్నామన్నారు. వీరితో పాటు ప్రభుత్వ విధుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ 50 లక్షల ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని ఏఐటీయూసీ తరఫున ఆమె కోరారు. మేడే కార్యక్రమాలు గతంలో ఘనంగా జరుపుకునే వాళ్ళం. ఈరోజు ఈ కరోనా మహమ్మారి వలన నిరాడంబరంగా జరుపుకుంటా ఉన్నాం. ఇది ఒక కార్మికుల పండగ, కానీ ఈరోజు కార్మికులందరూ, ప్రజలందరూ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఒక భరోసా కల్పించి వాళ్ళకు వాళ్ళకు అవసరమైన సహాయాన్ని, సహకారాన్ని అందించాలని, కేరళ తరహాలో రాష్ట్రాలను, దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా కాపాడుకోవాలి కార్మికులందరినీ అని చెప్పి కూడా ఏఐటీసీగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కరోనా ఇంత ప్రమాదకరమైన వ్యాధి అని తెలిసి కూడా నర్సులు కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, వీళ్ళందరూ చేస్తున్నట్టు ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరూ చేస్తున్నటువంటి డ్యూటీలకు 50 లక్షలు ఈరోజు ప్రభుత్వము ఇన్సూరెన్స్ ప్రకటించింది. అది గొప్ప విషయమే, కానీ ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని చెప్పి కూడా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కార్మికులకు అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, లాక్డౌన్లో అందరూ కూడా సురక్షితంగా మీరు ఉండి మీ ప్రాణాలు నిలబెట్టుకొని ఇతరులను కూడా రక్షించే బాధ్యత ఈరోజు కార్మికులందరిపైన ఉంది. కార్మికులను రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా ఉంది. ఈరోజు కేరళ తరహాలో సహాయం అందించి ఈ కరోనా మహమ్మారిని దూరం చేసి కార్మికులందరినీ రక్షించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. కార్మికులు సురక్షితంగా ఉంటే ప్రభుత్వాలు కూడా సుభిక్షంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వాడవాడల ఏఐటీసీ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఎర్రగుంట్ల మండల ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ పతాక ఆవిష్కరణ గమనించడం జరిగింది. ఇవాళ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఏఐటీసీ అనునిత్యం ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కరోనా నేపథ్యంలో గత 40 రోజులుగా కార్మికులు, ప్రజలు మొత్తం లాక్డౌన్లో ఉండడం జరుగుతూ ఉంది. మరి ఈ పరిస్థితిలో కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కార్మికులకు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మరి ఆ పద్ధతిలో ఇవాళ కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తే వారికి ఆసరాగా ఉంటుందని చెప్పేసి ఇచ్చిన డిమాండ్లో ఈ ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలని చెప్పేసి, అలాగే భవన నిర్మాణ కార్మిక సంబంధించి, సంక్షేమ మండలికి సంబంధించిన నిధులు మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్య మార్గాలకు మళ్లించకుండా వారి సంక్షేమానికే ఖర్చు చేయాలని చెప్పేసి, ఆ నిధులు సక్రమంగా పంపిణీ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి కార్మికులు ఈ కరోనాను జయించిన కరోనా నేపథ్యంలో దీని లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత కార్మికుల సమస్యలపైన మరింత పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.